सर नमस्कार संजय अन्ना गारी चैरम गारी इकड़ मरी कौंसिल एर्पड़नाडी नुंची कूडा 14 वार्ड की मरी तम्मुडु कूतुरु शेखर एंत उत्साहंगा पनिचेस्तू उंटाडु मरी समस्या एदैना कूडा करोना कष्टकालंलो कूडा इंटेंसिव स्प्रे चेस्तू मरी प्रजलकु दग्गरगा उंटू मरी मोन्ननि अप्पुडु करोना मुगिसिन तर्वात मरी पेद्द एत्तुन वरदलु वच्चायि अप्पुडु कूडा दग्गर उंडि प्रजलकु समस्यलनि तीर्चडं कानिवंडि एप्पटिदप्पुडु कूडा निवारण चर्यलु चेयिंचडं कानिवंडि मरी इक्कड गंडि कोट्टिच्चि निलबडि मरी पनि चेयिंचाडु मीरु अंदरू कूडा चूसारु मम्मल्नि कूडा तीसुकोनि वच्चारु मरी इला प्रति ओक्क पनिलोनू कूडा एंत उत्साहंगा उंडि प्रजलकु दग्गरगा उंडि पनि चेस्तुन्नाडु అదే విధంగా మరి కౌన్సిల్ ఏర్పడిన నాటి నుంచి కూడా ఈ సంవత్సర కాలంలో సుమారుగా 80 లక్షల రూపాయలను 14వ వార్డు కేటాయించడం జరిగింది మరి అందులో భాగంగానే ఇవాల మరి అతి ముఖ్యంగా మరి భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషి చివరికి రావాల్సింది వైకుంఠ ధామాలు పవిత్ర స్థలాలు మరి అలాంటి పవిత్ర స్థలాలు అన్ని విధాల సదుపాయాలతో అటు మరణించిన వాళ్ళను దహనం చేయడం గానివండి ఖననం చేయడం గానివండి మరి వచ్చే వార్త పాటు వచ్చే కుటుంబ సభ్యులు ఉంటారు కదా వారికి స్నానాలకు మరి తర్వాత పూజలకు మరి కొన్ని సంస్కారాలు అవి ఉంటాయి పనులు చేసి వాటన్నిటి కూడా అనుగుణంగా ఉండేలాగా మరి ముఖ్యంగా మరి పచ్చదనంతో కూడా ఉండేలాగా మరి గౌరవ ముఖ్యమంత్రి వరిలు కూడా మరి కల ప్రతి ఒక్క ఊరిలో ప్రతి ఒక్క పట్టణంలో కూడా వైకుంఠ ధామాలన్నీ కూడా అన్ని విధాల సౌకర్యాలతో ఉండాలని మరి అదే విధంగా ఈ రోజు 14వ వార్డులో బీసీ గ్రేవ్ యార్డ్ ఎస్సీ గ్రేవ్ యార్డ్ 16 లక్షలు అలాగే 10 లక్షల రూపాయల వ్యయంతో మరి టాయిలెట్ బ్లాక్ వుడ్ స్టోరేజ్ రూమ్ మరి దహన సంస్కారాలు చేయడానికి ఒక బర్నింగ్ ప్లాట్ఫామ్ అలాగే టాయిలెట్స్ మంచి గ్రీనరీ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది యార్డ్లో కూడా కాంపౌండ్ వాల్ అలాగే కొంత టాయిలెట్ రావట్లేదు మరి వెంటనే కావాలంటే ఇమిడియట్ గా సంజయన గారు కూడా చెప్పడం జరిగింది కాంపౌండ్ వాల్ కొంత డివియేషన్ చేసి ఇమిడియట్ గా టాయిలెట్ ఏర్పర్చండి చాలా కష్టంగా ఉంది మరి ముఖ్యంగా మరి వచ్చిన మహిళలకు ఇది ఆత్మవిమానంతో కూడుకున్న పని వెంటనే టాయిలెట్స్ ఏర్పాటు చేయడం అని కూడా చెప్పడం జరిగింది డెఫినెట్ గా టాయిలెట్స్ కూడా అక్కడ ఏర్పాటు చేస్తాము అలాగే ఒక డ్రైన్ కి సీసీ డ్రైన్ కి కూడా భూమి పూజ నిర్వహించడం జరిగింది 5 లక్షల రూపాయల వర్తతో అలాగే కొన్ని పెద్ద డ్రైన్లు రోడ్లు కూడా ఉన్నాయి డెఫినెట్ గా తొందరలోనే దానికి కూడా భూమి పూజ నిర్వహిస్తాము మరి అదే విధంగా 14వ వార్డు అభివృద్ధి పరంగా కూడా ఇంకా చేయాల్సిన ఉన్నవి కొంత కరోనా సమయంలో ఏమీ చేయలేని పరిస్థితి ఉంది డెఫినెట్ గా ఇప్పుడు పనులు ముందుండి మేము ముందుకు తీసుకువెళ్తామని త్వరితగతిన పనులు పూర్తయ్యేలా కూడా చూసుకుంటామని గౌరవ మరి కౌన్సిల్ మెంబర్ గారు కూతురు పద్మ గారిని అలాగే తమ్ముడు కూతురు శేఖర్ గారిని కూడా ఎప్పటికప్పుడు మాకు మా దృష్టికి తీసుకొని రావాల్సిందిగా కోరుతూ ఇంత యాక్టివ్గా పనిచేయాల్సిందిగా కోరుతూ డెఫినెట్గా వార్డు అభివృద్ధిలో సంజయన గారి సహకారంతో కూడా అన్ని విధాలుగా వార్డును అభివృద్ధి చేయడానికి ఎప్పుడూ కూడా మేము ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయన గారికి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి మాతృశ్రీ కూతురు పద్మ గారికి శేఖర్ గారికి మరి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్ జై తెలంగాణ ఈ ప్రాంతన అభివృద్ధి కోసం తమ్ముడు కూతురు శేఖర్ గారి తల్లి పద్మ గారు అదే విధంగా మా చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు ఈ ప్రాంత పెద్దలు ఇరుగు పొరుగు వాడకట్లోని మా కౌన్సిలర్స్ అందరూ కూడా ఆహ్వానించాలి కృషి చేస్తున్నారు వాస్తవానికి ఈ హనుమాన్వాడ ఈ కళాశివాడ ఇవన్నీ కూడా చాలా పట్టణంలో నడిపోటం ఉన్నట్టే చెప్పాలంటే గడియారంకెళ్ళి ఎంతో దూరం కాదు కానీ ఎంతో వెనుకబడ్డాయి మనందరం చూసాం ఆ ధర్మపూర్ తోవకెళ్ళి ఆ హనుమాన్వాడకెళ్ళి ఆ రోడ్డు కింద కింద బొందలు వాడి ఉండే అది చాలా పెద్ద రోడ్డు మనం చేయడం జరిగింది అట్లనే హనుమాన్ దేవాలయంలో కూడా ఇవాళ మనం ఒక రూము అవన్నీ కూడా కట్టుకున్నాం పోచమ్మ వాడలో కూడా ఒక రూమ్ కట్టుకున్నాం అవే కాకుండా ఇక్కడికి వచ్చినప్పుడు దాన సంస్కారాలకు అయితే చిమ్మ చీకటి ఉండేది చిమ్మ చీకటి ఉండేది అప్పుడు ఈ ప్రాంత నాయకులు తమ్ముడు శేఖరు మిగతా వారందరూ కూడా మా వెనకాల ఉండి ఇది చేయాలని చెప్పడం వెంటనే మా చైర్మన్ గారు అధికారులు అందరూ కూడా అప్రమత్తమై మాకు ఎలక్ట్రిసిటీ అధికారులు లైట్లు పెట్టించడం జరిగింది ఒకటొకటిగా పనులు చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు
प्रत्येक दृष्टि वैकुंठ धामल मार्केट पटेर अदे विधा पारक पटमेंटे मच्छी इला पलूर कहना हो रही इंतकंटे मच्छी स्मशान पटक सिग्न मन यह पटना मन कुला अंत विभजी एसी बीसी ई वाड़क आड़क गंदरगोल चिंत्रचि अट्ला मोतेवाड़ी ब्रह्मांड चिंतकुट का ब्रह्मांड नीटे अलग चाल बाधन चिंतकुट चरक कल्लपे चरक कच्चे नील कागजा दरक वैसीदा आफीसल कागजा लेकिन वैसे इक मे गे दाटी आ दाटनपड़क दैवे कुछ चलपड़ी अच्छी ना नोट के लिए आड़े अपड़की करोना रे जगत पटना गंदरगोल मुनपल चैरम कुर्सी बागोद मुल्ल किरीटम पड़ता अंदर रिकार्ड मुंड किरीटमेंसावी इना शंकलापल्ल रैतु चाटक तातर माप का बागे शंकरा आदिभूमय वील्ंत इपटोल इनपटोल अंदर एरकना प्रांत रोज तिगत अब एमएलए कलक एंतम परचय वाल इंटी अत मरी अलांत उल्टा पुलटा ओ अद्भुत मंत्रिकलावा देवलावा का मेरे चूसे गुड दीपावल करे उ अंत बुग्गल पेटा करे शमशान वाटा करेंट कुछ लेते करे शमशान इंटर इला इरवे ना गंट करेंट मेरंत रईत बिडल चुत रैत लाभम इला जगत्य जिले में 1684 मंदिर रैतल चलते रईत बीमा 5 लक्ष ఒక్కలకేద రాలేదట ఆల్రెడీ నేను మాట్లాడిన అధికారులతోటి ఎందుకంటే 1684 మందికి 75 కోట్ల వచ్చినక నేను అధికారులను లొలిపెట్టరాదు కానీ ఇక మన ప్రతిపక్ష నాయకుడు ఉత్తరం రాతి అలా అన్ని పేపర్లలో వచ్చింది పలానా రెడ్డికి 5 లక్షలు రాలేదు రైతు బీమా రాదు ఆల సర్కార్ ఉన్నప్పుడు రూపాయి ఇయ్యలే నేను మొట్టమొదటి బీమా వచ్చింది నాకు తెలిసినక ముద్దమొల ఇంటికడ మా రాయన అంకుల్ మేము పోయినాం ముద్దల లక్షలు 5 లక్షలు అంత ముందు నీ వాడకట్టుకి ఎక్కడ నచ్చిందా వేరే సర్కార్ ఎప్పుడైనా నచ్చిందా కాబట్టి ఇవన్నీ కార్యక్రమాలు మా ప్రభుత్వం చేస్తున్నది ఒకటొకటి చేస్తుంది ఇక్కడ కూడా మోరిగూడు నుంచి కూడా చెప్పాను మరి రోడ్ల విషయంలో మాకు ఇక్కడ కాంట్రాక్టర్లు మరి నాకు ఇంకా పాతాలు వాడవలేదా లేకపోతే ఇక్కడ ఇల్లంతా అప్పుడు రిజిస్టర్ అయిన ఉన్నారు కావాలని ఇంకా చేస్తున్నారు అర్థమైతే మరి ఇంజనీర్ గారు చెప్పిన కమిషనర్ గారు చెప్పిన ఖచ్చితంగా చర్య తీసుకోవాలి లేదంటే మీరు 60C కింద ఇమిడియట్ గా మళ్ళా టెండర్ లేదు క్యాన్సిల్ లేదు ఇంకోలకి ఇచ్చేయాలి ఇయాల డబుల్ బెడ్ రూమ్ ఇల్లు 4520 ఇళ్ళు కడుతున్నాం అవి పాతోడు కట్టమంటే రాసి ఇచ్చి రాయించుకున్నాం బాజాప్త రాయించుకొని ఇంకొక అప్ప చెప్పినాం నష్టమో కష్టమో కడుతున్నాడు 50 కోట్ల పని 1000 ఇళ్ళు చెత్తలు పడ్డాయి 1000 ఇళ్ళు గనుక చెత్తలు పడ్డాయి ఇది కూడా అంతే గుత్తవాటి పనాప్త అంటే ఎట్లా వెళ్తది మేము ఏదో ఉస్కెలేదు గీసుకెలేదు అంటే నడవదు ఇక్కడ మనకు తెలియదా ఎవరు చేస్తారు ఎందుకు గుత్తవాలు పెట్టరు మీకు తెలియదా వడకట్టలు అన్నీ తెలుసు కాబట్టి నేను అధికారులను కూడా స్ట్రిక్ట్గా చెప్తున్నా కౌన్సిలర్స్ కూడా ఇక మల్లికార్జున ఏంటంటే గట్టిగా ఉన్నాడు అనుకో మల్లికార్జును రాజకీయ కక్ష పెట్టిన అని చెప్పి మల్లికార్జున మీద తిరిగిస్తారు సంజయ్ కుమార్ అన్నాడు అనుకోని రాజకీయ కక్షలు ఈ కోపాలు ఉన్న నాయకులం కాదు సేవ చేస్తానికి వచ్చిన రాజకీయాలకు దయచేసి చెదులు దాణం పెట్టి కొడుతున్న కాంట్రాక్టర్లు ఎవరైనా కానీ మంచిగా పనిచేసి బిల్లు తీసుకోని బిల్లు రాకపోతే నువ్వు అప్పుడు చేయకు రేపతి నా దగ్గర రా ఇప్పిస్తా కానీ నువ్వు పని మొదలు పెట్టాక ఆ మోరితోటి మొత్తం ఆడే రోడ్ అంతా కట్ అయిపోతున్నది నీళ్ళు పోయినాక డంబర్ రోడ్ అవుతుందా వాళ్ళ గట్టిగా పెట్టినాక మట్టి కట్టు కదా ఈ ఎందుకు పట్టాలే ఇదాలని రిక్వెస్ట్ చేస్తున్నా ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ కాంట్రాక్టర్ లోలలో అయితే టెండర్ లేసిరు కాకపోతే మాకు కాదని రాసి ఇవ్వమని చెప్పారు మున్సిపాలిటీలో ఇలా మీడియా ద్వారా చెప్తున్నా అధికారులకు కూడా చెప్తారు ఏరండి డి గారు మీరు ఎవరైనా పని చేయమంటే కాదని రాయించుకోండి ఇట్రాండి ఎవరైనా పని చేయకపోతే కాదని రాయించుకోండి ఇంకోలకి కానీ 2 నెలలు చేసే పని 4 నెలలు 6 నెలలు ఏడాది ఇదేందండి ఈ సాఫ్ చేసి మట్టి పోసే పని ఉన్నది 150 ఎందుకు చేయలేకపోతే సార్ మీరు గోడ కట్టింది మీ మీద కట్టిపోతే బిల్లు ఇచ్చిన మళ్ళీ ఇట్లాంటి జరగదు ఇట్లాంటివి చేయబట్టి ఇదంతా ప్రాబ్లం ఇదంతా సాఫ్ చేసి మట్టి పోయేద్దా మా దళిత బిడ్డలు ఆడ వెళ్ళిన కళ పెట్టుకుంటాం కదా బొంద పెట్టుకుంటాం కదా ఎట్లున్నా చెప్పారు ఇది పద్ధతి కాదు దీనిపైన ఖచ్చితంగా నేను కమిషనర్ గారు డి గారు చెప్తున్నా అధికారులు మీ బాధ్యత చైర్మన్ గారు ఏం చేస్తారండి కౌన్సిలర్ ఏం చేస్తాడు మేము మీ దృష్టికి తీసుకొస్తాం ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మీది కాబట్టి తప్పకుండా చేయాలి
अश्रद्ध वह मैं का प्रतिदिन रिकार्ड इन सारे रिकार्ड मेरे चर्चा तपा तपक चाले कुर्चे मूड रोज पानी।